Hi friends, welcome back to our channel INB Jobs Info. Friends, Andhra Pradesh Loni Jilla Girijana Sankshema Shaka Nundi Udyogala Bharthiki Oka Notification Vidudala Kavadam Jarigindi. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు అర్హులైనటువంటి అభ్యర్థులు ఎటువంటి ఫీజు లేకుండా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియలో భాగంగా ఎటువంటి రాత పరీక్ష అయితే ఉండదు. కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. నోటిఫికేషన్లో ఉన్నటువంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒక నెంబర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఆ నెంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను ఆ నెంబర్కి కాల్ చేసి వివరాలన్నీ కూడా క్లియర్గా కనుక్కొని మీ అందరికీ కూడా వీడియో ద్వారా అయితే తెలియజేస్తున్నాను. ఇప్పుడు వీడియోలో వివరాలు అయితే చూద్దాం. మీరు మొదటిసారి మన ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే జెన్యున్గా జాబ్స్ ఇన్ఫర్మేషన్ కోరుకునే వాళ్ళు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి అందులో జాయిన్ కావచ్చు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ గిరిజన గురుకుల పాఠశాలలో ఉద్యోగాల భర్తీకి ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క ఉద్యోగాలను అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నట్లుగా నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది. ఇలాంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా జిల్లాల వారీగా విడుదలవుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి ఈ జిల్లాలో విడుదల చేశారు. మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలు అయితే రెండున్నాయి. ఈ ఉద్యోగాలకి 10వ తరగతి క్వాలిఫికేషన్తో పాటుగా 18 నెలల ఏఎన్ఎం ట్రైనింగ్ కోర్స్ చేస్తున్నట్లయితే ఎలిజిబుల్ అయితే అవుతారు. 17,500 రూపాయల రెమ్యునరేషన్ అయితే ఉంటుంది. ఇది ఓసీలో విజువల్ హ్యాండిక్యాప్డ్ ఉమెన్కి ఒక పోస్టు, ఎస్సీ జనరల్కి ఒక పోస్ట్ అయితే కేటాయించడం జరిగింది. డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే ఉద్యోగాలు మూడున్నాయి. 17,000 రూపాయల జీతం అయితే ఉంటుంది. ఈ ఉద్యోగాలకి ఇంటర్మీడియట్తో పాటుగా ఇంగ్లీష్ టైపింగ్ నందు హైయర్ గ్రేడ్ అనేది పాస్ అయ్యి టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి మీరు బోర్డు నుంచి సర్టిఫికేట్ అనేది పొందినట్లయితే ఎలిజిబుల్ అయితే అవుతారు. ఈ క్వాలిఫికేషన్తో పాటుగా కంప్యూటర్ నందు డిప్లొమా కోర్సు కూడా పూర్తి చేసి ఉండాలని చెప్పడం అయితే జరిగింది. ఇది ఎస్సీ ఉమెన్కి ఒక పోస్టు, బీసీఏ ఉమెన్కి ఒక పోస్టు, ఎస్సీ జనరల్ లో ఒక పోస్ట్ అయితే ఉంది. తర్వాత ఆఫీస్ సబార్డినేట్ అనే ఉద్యోగాలు 5 ఉన్నాయి. 12,000 రూపాయల జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇవి చూసుకున్నట్లయితే ఎస్సీ ఉమెన్కు ఒక పోస్టు, ఓసీలో ఒక పోస్టు, బీసీఏ ఉమెన్లో ఒక పోస్టు, ఓసీలో మరో పోస్టు, దీంతోపాటుగా ఓసీ విజువల్లీ హ్యాండిక్యాప్డ్లో ఉమెన్కి ఒక పోస్ట్ అయితే ఉంది. ఈ ఉద్యోగాలకి 7వ తరగతి క్వాలిఫికేషన్తో పాటుగా సైకిల్ అనేది తొక్కడం వచ్చినట్లయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో అర్హులైనటువంటి అభ్యర్థులు అప్లికేషన్ని సబ్మిట్ చేసే విధానం కానీ చూసుకున్నట్లయితే మీరు బయోడేటా ఫామ్ అనేది ఒకటి తీసుకొని అందులో వివరాలన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత మీరు సెల్ఫ్ అటెస్టేషన్ చేసినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా జత చేయాల్సి ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటుగా మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అవి కూడా అటాచ్ అయితే చేయాల్సి ఉంటుంది. వీటితో పాటుగా మీరు అప్లై చేసేటప్పుడు ఆధార్ కార్డు జిరాక్సెస్తో పాటుగా మిగతా అన్ని రకాల జిరాక్సెస్ కూడా మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎక్కడ అంటే జిల్లా గిరిజన సంక్షేమ అధికారి మచిలీపట్నము కృష్ణా జిల్లా వారి కార్యాలయంకు మే 31 సాయంత్రం 5 గంటలలోపు మీరు డైరెక్ట్గా వెళ్ళి కానీ లేదన్నట్లయితే పోస్టులో కూడా పంపించే అవకాశం అయితే ఉంది. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే 0867225204 07 అనే నెంబర్కి కాల్ చేసి వివరాలన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఈ జిల్లా నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. అయితే చాలామంది కృష్ణా జిల్లాలో ఉద్యోగాలకి మిగతా జిల్లా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు. ఇక్కడ మనం చూసుకుంటే ఇదే నెంబర్కి నేను కూడా కాల్ చేసి వివరాలైతే అడగడం జరిగింది. ఆయన చెప్పిన దాని ప్రకారం ఇది కృష్ణా జిల్లా వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి అని కూడా చెప్పడం అయితే జరిగింది. సో మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఒకసారి కాల్ చేసి ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.